ఇల్లుతో ఇలా ఉంది, వేట కుక్కల్లాంటి శత్రువుల్ని తప్పించుకోవడానికి నా దగ్గర ఎన్నో ఉపాయాలున్నాయి, అందువల్ల అవేవి నన్ను పట్టుకోలేవు. నిజంగానా అంది పిల్లి. నాకు కూడా కొన్ని ఉపాయాలు చెప్పవు, నేను కూడా వేట కుక్కల బారి నుండి తప్పించుకుంటాను. అలాగే తప్పించకుండా అంది నక్క గర్వంగా, నాకు తీరిక దొరికినప్పుడు చెప్తానులే, నీకు తెలుసుగా నాకు తీరిక దొరకటం కష్టమని. ఖచ్చితంగా అప్పుడే వీటికి వేట కుక్కల మరుగులు వినిపించాయి. అవి వీటిపై పరిగెత్తుకొని వస్తున్నాయి. పిల్లి దగ్గరున్న చెట్టుపై మాయమైపోయింది. తప్పించుకోవడానికి ఏ ఉపాయం ఉపయోగించలేక నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తూ నక్క అక్కడే నిలబడిపోయింది. అది నిర్ణయించుకోలేక వేటకుక్కలు వచ్చి పడ్డాయి. అప్పుడే పరిగెత్తి పారిపోవాలని నిర్ణయించుకుంది నక్క, కానీ అప్పటికే సమయం మించిపోయింది. కుక్కలు దాని మీద పడి చీల్చి చంపేశాయి. చూశారా పిల్లలు, బడాయిన గురించి తెలుసుకున్నారా? కోతలు పోయకూడదు.